ప్రధాని మోడీతో సమావేశమయ్యారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై ఆరా తీశారు. నిన్న పంజాబ్ పర్యటనకు వెళ్లిన మోడీకి రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రధానిని అడిగి తెలుసుకున్నారు రాష్ట్రపతి. రైతులు రోడ్లన్నీ స్తంభింపజేయడంతో ప్రధాని కాన్వాయ్ ఫ్లైఓవర్పై దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రధాని తన పర్యటన రద్దు చేసుకుని వెనక్కి వెళ్లిపోయారు. మరోవైపు ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం కూడా ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీతో సమావేశమయ్యారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై ఆరా తీశారు. నిన్న పంజాబ్ పర్యటనకు వెళ్లిన మోడీకి రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రధానిని అడిగి తెలుసుకున్నారు రాష్ట్రపతి. రైతులు రోడ్లన్నీ స్తంభింపజేయడంతో ప్రధాని కాన్వాయ్ ఫ్లైఓవర్పై దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రధాని తన పర్యటన రద్దు చేసుకుని వెనక్కి వెళ్లిపోయారు. మరోవైపు ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం కూడా ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఇలా ఉండగా పంజాబ్లో ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా లోపంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణ జరిపించాలని కోరారు న్యాయవాది మణిందర్ సింగ్. పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కేంద్రంతో పాటు పంజాబ్ సర్కార్కు నోటీసులు జారీ చేసింది. పిటిషన్పై రేపు విచారణ చేపట్టనున్నారు సీజేఐ ఎన్వి రమణ. పంజాబ్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోడీ బటిండా ఎయిర్పోర్టుకు చేరుకున్నాక హెలికాప్టర్ ద్వారా వెళ్లేందుకు వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గం గుండా వెళ్లేందుకు యత్నించారు. ఆయన కాన్వాయ్ బటిండా ఫ్లైఓవర్పైకి చేరుకోగానే ఆందోళనకారులు రహదారిని పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. 20 నిమిషాల పాటు వేచి చూసిన ప్రధాని తిరిగి వెనక్కి మళ్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.